రాకేష్ గారు, మరి నెక్స్ట్ ఐటమ్ అంటే క్రిస్మస్ రోజు కేక్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? సో ఇదివరకు చెప్పిన విధంగానే రేజిన్స్ ఫ్రైడ్ చికెన్ ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. సో రేజిన్స్ చికెన్ అన్నది ఇది కొత్త టర్మ్ ఈ క్రిస్మస్ కి. సో కొత్తగా లాంచ్ చేస్తాం, కొత్తగా డీడీ ప్రేక్షకుల కోసం ఇక్కడ చేస్తున్నారన్నమాట. ఓకే, అయితే మరి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందామా? బాస్మతి రైస్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, ధనియాల పొడి, పసుపు, కారం, ఎండు ద్రాక్ష, క్యాష్యూస్ అండ్ చికెన్, కొత్తిమీర. రాకేష్ గారు, రైజింగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ మా ప్రేక్షకుల కోసం చేసి చూపిస్తారా? తప్పకుండా. సో ఫస్ట్గా యాజ్ యూజువల్గా స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది 1 కిలో ఆఫ్ రైస్ అండి. సో ఒక 2 కిలోస్ ఆఫ్ బౌల్ నేను పెట్టాను, అంటే 2 కిలోస్ బర్న్ చేయగలిగిన బౌల్ ఉంచాను. అండ్ ఇందులోకి వాటర్ యాడ్ చేసాను. మూడు నుంచి నాలుగు మిరియాలు, దాల్చిన చెక్క 1 అంగుళం, అనాస పువ్వు ఏదైతే ఉందో దాన్ని మనం 2 లేక 3ని వేసేద్దాం. చాపతి మెయిన్గా షాజీరా. ఓకే, ఈ షాజీరాని ఎందుకు యాడ్ చేస్తారు జనరల్గా బిర్యానీలో? యా, బిర్యానీకి అన్నిట్లో కన్నా ఫస్ట్ షాజీరా ఉంటేనే దానికి ఆ టేస్ట్ వస్తుంది, అరోమా వస్తుంది. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ షాజీరా అండ్ బాస్మతి రైస్ చాలా గ్రేట్ కాంబినేషన్. ఇందులోకి నేను హోల్ మసాలా వేసేస్తున్నాను కంప్లీట్గా, సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్ లోకి పట్టి బాగా ఉడుకుతాయి. ఓకే, వాటర్ లోనే మొత్తం ఉన్న మసాలా ఐటమ్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. కాబట్టి మన దీనికి ఆ ఫ్లేవర్ అంటుతుంది అన్నమాట. దీంట్లోకి కాస్త సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఇట్స్ లైక్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. వాటర్లో ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నారు రాకేష్ గారు? ఇది ఎందుకంటే మనం రైస్ని బాయిల్ చేయడానికి, అంటే ఇన్యూజువల్ గ్రాన్యూల్స్గా బాయిల్ అవ్వడానికి ఈ ఆయిల్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఎస్, ఎందుకంటే అది వంకగా అంటే అంత కలిసి ఉండదు అనమాట, విడివిడిగా ఉడికిపోతుంది. ఓకే, సో రైస్ అంతా యాడ్ చేసాను. ఓకే, రైస్ చాలా మందికి ఎక్కువగా అంటుకుపోతూ ఉంటుంది, స్టిక్కీ స్టిక్కీ ఉంటుంది. సో అలా స్టిక్కీ స్టిక్కీగా ఉండకుండా ఉండాలి అంటే కనుక కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. రాకేష్ గారు, మరి బాస్మతి బియ్యం మొత్తం అందులో వేసేసారు, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఫస్ట్ ఇది 85% ఆఫ్ రైస్ ఇందులో బాయిల్ అయిపోవాలి. తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసి ఆ లోపల మనము చికెన్కి ప్రిపరేషన్ చేసుకుందాం. సో ఒక కడాయి ఎంచుకొని మొదటిగా స్టవ్ ఆన్ చేసి కడాయించుకొని సో ఇందులోకి బటర్ని నేను యాడ్ చేస్తున్నా. ఇది 200 గ్రామ్స్ ఆఫ్ బటర్ అనమాట. సో 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, 200 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా నేను చికెన్లోకి వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఓకే, సో దట్ మొత్తం ఏదన్నా కానీ చికెన్ బటర్లోనే బాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. సో చక్కగా చికెన్కి ఈ బటర్స్ అంత బాగా పట్టి చక్కటి రెసిపీ మనకు అవుట్పుట్ బయటకు వస్తుంది. ఓకే, బటర్లోనే బాయిల్ అవుతుంది. ఓకే, 1 కేజీ రైస్ తీసుకున్నారు, 200 గ్రామ్స్ బటర్ అండ్ 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నారు. బోన్లెస్ చికెన్ కావాలనుకుంటే బోన్ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఉడికించడానికి వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో బటర్ ఎప్పుడు కూడా చక్కటి అరోమా అవుట్పుట్నే మనకిస్తుంది. సో కావాలనుకుంటే ఇక్కడ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బటర్ ఆయిల్ ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజేష్ గారు, మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ అంటే యాజ్ యూజువల్
కుకింగ్ అనే చెప్పాలి ఫస్ట్. దాని తర్వాత నాకంటూ స్పెసిఫిక్గా అంటే రైటింగ్ అండ్ నేను మంచి మంచి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి సింగింగ్ కూడా నా మంచి హాబీ. సింగింగ్ అంటే ఇక్కడ నేర్చుకున్నారా లేదంటే మీ ఓన్ గానా? నేను చిన్నప్పటి నుంచి ఆమె సాంగ్స్టర్. నేను తర్వాత నా కెరీర్ కోసం నేను ఎంచుకున్న నా ప్రొఫెషన్ కుకింగ్ అన్నమాట. ఓకే, మరి ఈ స్పెషల్ డే రోజు మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న సాంగ్ పాడండి. ఇలా అని తెలుసుంటే నేను చెప్పేవాడినిగా. అయ్యయ్యో, అందుకే తెలియాలి కదా మీ టాలెంట్. ఓకే, షూర్ షూర్, తప్పకుండా. సో ఇది క్రిస్మస్ అకేషన్ కాబట్టి తప్పకుండా క్రిస్మస్ సాంగ్ తీసుకుందాం. సో నా ఫేవరెట్ సాంగ్ ఓకమ్ ఆల్ యు ఫెయిత్ఫుల్. ఇది క్రిస్మస్ సాంగ్. సో ఫస్ట్ గా దీంట్లోకి చికెన్ వేసేసిన తర్వాత అది బాయిల్ అయ్యేటప్పుడు నేను పాడతాను తప్పకుండా. ఓకే, బటర్ మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోయింది. సో కొంచెం బాయిలింగ్ అంటే ఇది కూడా తెలుస్తూ ఉంది మనకు అప్పుడే మెల్లగా చిటపట సౌండ్ అదంతా. సో ఈ స్పెసిఫిక్ టైంలో ఈ చికెన్ని మనం ఇందులోకి తీసేసుకుందాం. వాటర్ మరి బాయిల్ అయినట్టున్నాయి కదా, అది కూడా ఒకసారి చూద్దామండి. ఎస్, ఇది ఇంకా టైం, ఇంకొంచెం టైం పడుతుంది. యా, ఓకే. బటర్లో చికెన్ మొత్తం మునిగి ఉంది కదండి. సో ఇందులోకి కాస్త సాల్ట్ నేను యాడ్ చేస్తాను. సో ఈ సాల్ట్ యాడింగ్ కూడా దీనికి ఒక సింపుల్ టిప్ ఉంటుంది. ఇప్పుడే కానీ సాల్ట్ యాడ్ చేసేటప్పుడు 100% ఆఫ్ సాల్ట్, ఇప్పుడు మన రెసిపీలోకి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ 100% అయితే అట్ ఎ టైమ్ సాల్ట్ వేసేయకూడదు. సో ఒక అంటే ఒక్కొక్క స్టేజెస్లో కొంచెం కొంచెంగా లైక్ 25%, 50%, 75%, ఫైనల్గా 100% స్ప్రింకిల్ కూడా చేయాలి. అప్పుడే సో సాల్ట్ పైన చక్కటి నానుడు ఉంది, దాన్నే అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని కూడా ఉంటుంది. తప్పకుండా ఆ మాటకు తగ్గట్టుగానే సాల్ట్ మన రెసిపీకి మంచి అవుట్పుట్ అంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది అవ్వడానికి ఇంకొక 2 to 5 minutes అలో అవుతుంది. మరి ఈ లోపు మీరు ఒక మాట ఇచ్చారు. ఎస్, తప్పకుండా. సో ఇది అయ్యే లోపు మనం ఒక యాజ్ పర్ మై హాబీ ఐ వాంట్ టు సింగ్ ఓకమ్ ఆల్ యు ఫెయిత్ఫుల్. ఓకే. Oh, come all ye faithful, joyful and triumphant. Oh, come ye to Bethlehem. Come and behold him, born the King of angels. Oh, come let us adore him. Oh, come let us adore him. Oh, come let us adore him, Christ Lord. Wow, chala chakka padaru. Thank you, thank you so much. Okay, so chicken kuda manki color kuda koncham change avutu kanipistundi boil avutunnattlu. So dan pai unna fat anta telustani, but it takes 5 more minutes, so inka time padtadi idi. Koncham sep dinilane unchadam. Okay, and deentloki kaasta manam ఈ పసుపు కారం ఇవి కూడా ఫ్లేవర్స్ యాడ్ చేసాం. సో దట్ అన్ని కలిపి ఒకేసారి మనకు కుక్ అయిపోతుంది. ఓకే, సో కారం మీ టేస్ట్ని బట్టి, రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అండ్ ధన్యవాదం. ఈ టైంలో కాస్త జీజీ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తే మనకు ఆ ఫ్లేవర్స్ కూడా డిఫరెంట్గా వచ్చేస్తాయి. మీరు చూస్తున్నారు ఇప్పుడు అన్ని వేసినాక చాలా కలర్ఫుల్ గా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇందులోకి రేజిన్స్ అన్నాం కాబట్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్. రేజిన్స్ ని 3 విధాలుగా మనం యూస్ చేస్తాం. ఓకే, ఒకటి వచ్చేసి రేజిన్స్ ని మనం ముందు బటర్ లో ఫ్రై చేస్తాము, అంటే దీంట్లో వేసి ఇది ఒక పోర్షన్. నెక్స్ట్ రైస్ లో కొన్ని చల్లుకుంటాం, అదొకటి. అండ్ గార్నిష్ కి కూడా రేజిన్స్ వాడతాం. దీంతో మనకు రేజిన్ టేస్ట్ తెలుస్తుంది మనకి. చికెన్ తో మిక్స్ అయినప్పుడు అది ఫ్లేవర్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ రైస్ లో మిక్స్ అయినప్పుడు ఒకటి వస్తుంది. గార్నిషింగ్ అంటే యాజ్ యూజువల్ ఉన్న రియల్ టేస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ రేజిన్స్ మీరు వేసేయండి కొన్ని, నెక్స్ట్ నేను తర్వాత వేసేస్తాను. ఓకే, సో 25% ఆర్ మోర్ ఇంకొన్ని కావచ్చు.
So, ఇది బాయిల్ అవడానికి ఇంకొక 5 మినిట్స్ మనం ఉంచిన తర్వాత ఆ లోపల ఈ రైస్ ని మనం ప్రెజెంట్ చేస్తాం. రాకేష్ గారు మరి బాస్మతి బియ్యం ఎక్కడ వరకు వచ్చింది చూద్దామా? యా తప్పకుండా. ఓకే. సో ఆల్మోస్ట్ చక్కగా అయిపోయింది. మీరు చూడొచ్చు 85% కంటే మోర్ దన్ కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని మనం తీసేసి దమ్ పెట్టేయడమే. సో చాలా కలర్ఫుల్ గా బాగా బాయిల్ అయ్యింది. ఇప్పుడు దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. Yes. ఓకే. సో స్ట్రెయినింగ్ కూడా వెరీ ఈజీ. వడగట్టుకోవాలన్నమాట. ఓకే. అలాగే మనకి చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. ఇది బాగా అయిపోయింది అంటే బాగా ఉడికిపోయింది. సో దీన్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ రైస్ ని మనము వడపోసుకొని పక్కన పెట్టుకో. సో చూసారు కదా 85% అంటే మనకు ఈ విధంగా బాయిల్ అయ్యింది. చాలా పొడి పొడిగా కనిపిస్తుంది రైస్ అంతా కూడా. Yes, yes. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనము దమ్ పట్టుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ గా ఏదైతే దమ్ వెజల్ అనుకుంటామో దాన్ని ఈ విధంగా పెంచుకొని ఇందులోకి ఒక లేయర్ రైస్ ని మనము యాడ్ చేసేస్తాం. ఓకే. ఓకే. సో క్రిస్మస్ కి స్పెషల్ రైసన్ ఫ్రైడ్ రైస్ తో ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. దిస్ ఇస్ సెకండ్ లేయర్. సో చాలా త్వరగా ఈజీగా అయిపోయింది. ఓకే. సో బిర్యానీ సరిగా రాలేదు ఇలాంటివన్నీ లేకుండా. సో ఆరామా కూడా చూడొచ్చు మీరు చక్కగా. సో ఇప్పుడు ఈ మసాలా అంతటిని పైన కావాలనుకుంటే మీకు ఇంకా మంచి ఫ్లేవర్ రావాలంటే కెవ్రా వాటర్ అని బజార్లో మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో మొగలి రేఖ నీళ్ళు అని కూడా అంటారు తెలుగులో. సో దాన్ని పైనుంచి స్ప్రింకుల్ చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదా రోజ్ వాటర్ ఎడిబుల్ రోజ్ వాటర్ వస్తుంది అది కూడా యాడ్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఓకే. రాకేష్ గారు లేయర్స్ అన్ని వేశారు, బటర్ మొత్తం వేసేసారు. చూడడానికైతే పైన మొత్తం అంతా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని దాదాపు సిమ్ లో ఉంచుకుందాం. ఓకే. తర్వాత ఈ పౌల్ నుంచి ఫైనల్ గా దీన్ని మనం క్యాష్యూ నట్స్. సో క్యాష్యూ నట్స్ అలానే వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం వెరగొట్టు వేసుకుంటే మనకు పంట కిందకి వచ్చినట్టు చాలా బాగుంటుంది. సో ఇందులో ఫ్రైడ్ క్యాష్యూస్ వేయట్లేదు అంటే ఈ గోడం వేయట్లేదు. దీన్ని ఇదే విధంగా పచ్చిగానే పైనుంచి మనం ఉంచేసుకో. నెక్స్ట్ రైజిన్స్ వేస్తారా? ఎస్. అండ్ కొంచెం సాల్ట్. సాల్ట్ మనం ఇందాక కర్రీలో కొంచెం యాడ్ చేసాం. సో ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తాం. ఎస్. ఓకే. సో రేజిన్స్ ఆర్ కిస్మిస్ వాట్ ఎవర్. సో మనం రేజిన్స్ అన్నాం కాబట్టి ఇది ఎక్కువగా మనం యాడ్ చేసుకుంటాం. లేదంటే సాల్ట్ వద్దు అనుకుంటే కాస్త నిమ్మకాయ యాడ్ చేసుకున్నా చక్కటి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. ఫైనల్లీ కొత్తిమీర అలానే పుదీనా. కొత్తిమీర. ఓకే. అండ్ పుదీనా. అండ్ ఇందులోకి కొంచెంగా మనం వాటర్ ని యాడ్ చేసుకుందాం. సో జస్ట్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుందా? ఇట్స్ లైక్ హాఫ్ కప్ అనుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని కాస్త పెద్ద టీ మూతను పెట్టి అది మొత్తం కంప్లీట్ గా కవర్ అయ్యేటట్లు పెట్టాలి. దీన్ని కొంచెం బరువు ఉంచుదాం. ఏదన్నా వాటర్ మామూలుగా వాటర్ ఏమంటారు బిందెను పెడతా ఉంటారు, లేదనంటే ఈ ఆటతో ఇట్లా రౌండ్ చేస్తారు అంత అక్కర్లేదు, ఏదన్నా బరువు పెడితే సరిపోతుంది. ఓకే. ఎస్. సో ఇక్కడ ఒక 22 or 25 మినిట్స్ ఉంటే చక్కగా మొత్తం బాయిల్ అయిపోతుంది. ఓకే. ఇంత ఈజీగా అయిపోతుంది అనమాట. మనం జస్ట్ చేసుకునే టైం తక్కువ, లాస్ట్ లో స్టీమ్ అవడానికి మాత్రం ఒక 20 మినిట్స్ వెయిట్ చేయాలి. దాని కోసం ప్రాసెస్ అంతా కూడా ఒక 10 మినిట్స్ అన్ని రెడీ చేసేసుకుంటే. సో ప్రాసెస్ అయ్యాక ఒక 20 మినిట్స్, నాట్ మోర్ దాన్ 1 అవర్ లోపలే మనకు మంచి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఓకే. చూస్తున్నారు కదండి అది పొగలు వస్తుంది. మరి రైజింగ్ మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నది అయిందో లేదో అడిగి తెలుసుకుందాం. రాకేష్ గారు మరి పొగలు పొగలు వస్తుంది అది అయిందంటేనా? సో దీని ఇండికేషన్ కూడా అదే. సో ఖచ్చితంగా అయిపోయిందనే చెప్పాలి. మొదటిగా స్టవ్ ఆఫ్ చేసేసి
సో దీన్ని మీరు చూడొచ్చు చక్కగా మన రైజన్స్ రైజన్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ డన్. సో ఇప్పుడు దీన్ని నేను ప్రజెంటేషన్ లోకి తీసేస్తాను. సో రైజన్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో టేస్ట్ చేసి చెప్పాలి. రైజన్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ పొగలేస్తూ ఎమ్మీ ఎమ్మీగా డెలిషియస్గా భలే ఉంది కదా. మరి నేను టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా చూద్దాం అనుకుంటున్నారా? ఓకే. మరి నేను టేస్ట్ చూసే ముందు దీనికి కావలసినటువంటి పదార్థాలు, దీని తయారీ విధానం మరోసారి మీకోసం. మొదటిగా ఒక గిన్నెలో నీళ్ళను ఉంచుకొని అందులోకి కాస్త హోల్ మసాలా వేసి కొంచెంగా ఆయిల్ వేసి అందులో కడిగిన బాస్మతి బియ్యంని వేసి దాన్ని 85% వరకు ఉడికించి దాన్ని ఉడపోసుకొని బియ్యాన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ తీసుకొని అందులోకి బటర్ వేసి ఆ బటర్ కొంచెం వేడెక్కిన తర్వాత చికెన్ వేసి నీళ్ళు వచ్చేంత వరకు బాగా ఉడికించి అందులోకి సాల్ట్ వేసి పసుపు కారం ధనియాల పొడి హోల్ మసాలా కొంచెంగాను యాడ్ చేసి దాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత అది ఉడికిందని ఒకసారి మనం టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు మిగిలిన రైస్ని అందులోకి ఉంచి దమ్ పట్టేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రైజన్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. రైజన్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో టేస్ట్ చేసి ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా రైజన్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుందండి. రైజన్స్ కూడా తగులుతున్నాయి, చికెన్ ఫ్లేవర్ కూడా రైజన్స్కి తగులుతూ ఉందన్నమాట. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి క్రిస్మస్ స్పెషల్ కేక్, అలాగే రైజన్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి రుచి. మరొకసారి డీడీ యాదగిరి ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.